నాలుగు గాని వెనకబడినట్లయితే మన రెండు వేల సహాయంతో నాలుగు
इला श्वास वाइक अने की क्लियर अला अला वे अतन को तरह प्राणा को अवकाश उ सो नेक्स्ट इमीडियट व्यक्ति की प्रमादम जी स्थूल नाक कनक पड़े का बट्टी सो ये तरह मन को सी अंटे प्रीति सो गाड़ी व्यक्ति क्या प्रमादा गुरी व्यक्ति श्वासा लेदा मैं चिन्ह प्रयत्न चाहिए दीचे चेक्निक अंत चूडम विनम फील सो एला चूड़े सो व्यक्ति श्वासते व्यक्ति छाती भागम का उदर भाग अंत पुट भाग गमे सो चेस्ट पार्ट पैके फाउतू उ सो अला चूडम द्वारा व्यक्ति श्वास तस्कना निर्धारण चयु अदे विधा नैक्स्ट वर की प्रमादा प्रमादा गायपड़ व्यक्ति स्ट्रोक व्यक्ति दिल्ली आ व्यक्ति या मुक्त भागन दर मन इलाटे आता द्वारा आ व्यक्ति मन की श्वास लेदा निर्धारण चयु लेकिन मूडो प्रयत्न वे सर की अब श्वास वो मुक्त दिखा टू फिंगर्स मन की बच्चे गाड़ी पड़े అతను శ్వాస తీసుకుంటాడని అర్థమండి ఈ మూడు ప్రయత్నాలు ఏ ఒక్కదానికి రెస్పాండ్ అవ్వకపోయినా అతను శ్వాస తీసుకోవడం లేదని నిర్ధారణ చేసుకుని సో అతనికి ఏం జరిగి ఉండొచ్చు అంటే ఊపిరితిత్తులు అనేది పనిచేయకుండా ఉండొచ్చండి సో వెంటనే ఎమర్జెన్సీగా భావించి మనం కనీసం ముందేనే కొట్టుకుంటుందా లేదా అనేది మనం నాడి చెక్ చేయాలి సో నాడి ఎలా చెక్ చేయాలంటే సాధారణంగా నాడి ఎలా చెక్ చేస్తాం మరికట్టు భాగంలో చెక్ చేస్తాం సో కానీ మన కి స్ట్రోలో లేనప్పుడు నా మణికట్టు భాగంలో పల్స్ అనేది సాధారణ దొరకకపోవచ్చు అందుకోసంగా ఏం చేయాలంటే ఫస్ట్ ఏదో ఎమర్జెన్సీగా ఒక పల్స్ ఉందండి ఆ పల్స్ ఏమంటారంటే ఎలక్ట్రిక్ పల్స్ అంటారు సో అందరూ కూడా మీ యొక్క రెండు టూ హ్యాండ్స్ టూ ఫింగర్స్ తీసుకోండి టూ ఫింగర్స్ తీసుకొని లెఫ్ట్ సైడ్ నెక్ భాగం నడ భాగంలో ఎడమ వైపు రెండు వేల సహాయంతో ఇలా లైట్ గా ప్రెస్ చేయండి पलस अने दो मन एम चेयरेंटे आ व्यक्ति गुंडे कटा लेदा पलस चेक सो आ पलस नड़ भाग में लफ्ट सैड नैक् दर पलस चेकवा सो इध पद सैकंड चेक चेयर इला चुनाव नागरें कटकते सो आर्ट मार्टने पनीचे स्थित अर्थवे नाड़ी लेको सो अत मार्टने पनी चेयर मन सो ई डीआरएमसी मतलब द्वारा मन के व्यक्ति प्रमादा की गुरी आ व्यक्ति स्ट्रोक गुंडे ऊपर पनी चेस्ट सो अलासन तरह अतने मन प्राणा का अवकाश उ प्रयत्न चयी सो इन मैं चपेन विधा इतना प्रमादम जरिए स्ट्रोक ऊपरचित गुंडे आगेपो सो ई व्यक्ति इलागे वे नाग निमशाल तरह यह पर्सन चलता అలా చనిపోకుండా ఉండాలంటే వెంటనే మనం ఈ పర్సన్ కి సిపిఆర్ అనే ఒక పద్ధతి మనం స్టార్ట్ చేయాలి సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రీసస్టేషన్ కార్డియో అంటే హార్ట్ అండి గుండె పల్మనరీ అంటే లంగ్స్ ఊపిరితిత్తులు రీసస్టేషన్ అంటే రీస్టార్ట్ ఆఫ్ లైఫ్ సింపుల్ గా చెప్పాలంటే ఆగిపోయిన గుండెను ఊపిరితిత్తులను తిరిగి పనిచేసే విధంగా చేయడం ద్వారా ఒక వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడే పద్ధతిని సిపిఆర్ అంటాం सो इसमें चये प्रमादों अभी आटेट का नीति मुन बैठक अलावुना गये सो अतने स्ट्रोक ऊपरचित गुंडे गुंडे ऊपरचित आगे समय में मन सीपीआर अने एला प्रमादम जगना आ व्यक्ति की गुंडे ऊपरचित आगे वैंने मन सीपीआर से आ पर्सन लाइफ अने से अवकाश उ सो ई पर्सन की स्ट्रोक गुंडे ऊपरचित आगेपोइंदी काबट्टी वेंटने सीपीआर चेयाली सो ई सीपीआर अनेदी मूडु स्टेप्स्लो चेस्तारंडी ओकटि ए बी सी ए अंटे एयर्वे अंटे आ व्यक्ति यॉक श्वास तीसुकुने वाक अनेदी क्लियर गा उंदा लेदो चेक चेस्तामु नेक्स्ट वच्चेसरिकी ब्रीथिंग अंडी सो ई ब्रीथिंग अनेदी इतनी श्वास तीसुकोवडं लेदु काबट्टी इतनिकि मनं कृत्रिमंगा रेंडु सार्लु श्वास अंदिंचाली सो अदि एला अंदिंचालो मनं चूद्दां Okay.
శ్వాస వచ్చేసరికి ఇతను శ్వాస తీసుకోవడం లేదు కాబట్టి సో అవతల వ్యక్తికి శ్వాస అందించే క్రమంలో ప్రథమ చికిత్స చేసే వ్యక్తి మొదటిగా దీర్ఘమైన శ్వాస అనేది కంప్లీట్ ట్రీట్ అనేది తీసుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలంటే గాయపడిన వ్యక్తి ప్రమాదంలో ఉన్న వ్యక్తి యొక్క ముక్కు రంధ్రాలు నాసిక రంధ్రాలను మనం క్లోజ్ చేయాలండి ఇలా క్లోజ్ చేయకుండా డైరెక్ట్ గా మనం కృత్రిమ శ్వాస కానీ అందించినట్లయితే మనం ఇచ్చిన శ్వాస అనేది ఊపిరితిత్తులో చేరకుండా ముక్కు ద్వారా బయటకు వచ్చేస్తుందండి దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదండి సో అందుకోసంగా నేను ముక్కు రంధ్రాలను క్లోజ్ చేస్తున్నాను దీర్ఘమైన శ్వాస తీస్తున్నాను ఇప్పుడు ఈ వ్యక్తి యొక్క నోటి భాగాన్ని లాక్ చేసి మెల్లిగా నేను శ్వాస అందిస్తాను సో ఎవరో తెలియని వ్యక్తికి సో ఎలాంటి అలవాటు కూడా మనకు తెలియదు కాబట్టి మన సేఫ్టీ కోసంగా ఏదైనా ఒక క్లాత్ హ్యాండ్కర్చీఫ్ కానీ లేడీస్ అయితే చున్నీలు కానీ పల్చగా ఉండే ఒక క్లాత్ తీసుకొని ఆ వ్యక్తి యొక్క నోటి భాగంలో ఈ విధంగా ప్లేస్ చేసి సో నాసిక్రాన్ని క్లోజ్ చేశారండి ఇప్పుడు నేను కృత్రిమ శ్వాస అనేది ఇస్తాను నేను ఇచ్చిన శ్వాస కానీ కరెక్ట్గా ఇచ్చినట్లయితే ఈ ఛాతీ భాగం అనేది పైకి రేజ్ అవుతుంది పైకి లేస్తుందండి ఒకసారి గమనించండి రేజ్ అయిందా అండి ఇలా ఒకసారి మనం శ్వాస ఇచ్చిన తర్వాత ఒక 4 సెకండ్ల పాటు మనం వెయిట్ చేయాలి సో ఒక 4 సెకండ్లు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మరొకసారి మనం కృత్రిమ శ్వాస అనేది అందించాలి సో ఇలా 2 సార్లు మనం కృత్రిమ శ్వాస అందించిన తర్వాత సో ఎప్పుడైతే మనం ఊపిరితిత్తులకు అవసరమైన ఆక్సిజన్ అందించామో సో ఊపిరితిత్తుల దగ్గర ఆగిపోయిన రక్తాన్ని సో ఈ ఊపిరితిత్తు ఆక్సిజన్ ద్వారా ఏం చేస్తుందంటే బ్లడ్ ని ప్యూరిఫికేషన్ చేస్తుంది సో ప్యూరిఫికేషన్ చేసిన బ్లడ్ అనేది గుండె దగ్గరికి చేరుతుంది సో ఇప్పుడు గుండె ఏం చేయాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే చివరి క్షణం వరకు సజీవంగా బతి ఉండాలంటే ఆ వ్యక్తి శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు రక్తం అనేది నిరంతరం సరఫరా అవుతూ ఉండాలండి ఏ ఒక్క కారణం చేతన రక్తం కానీ ఆక్సిజన్ కానీ అందకపోతే ఆ పర్సన్ చనిపోయే అవకాశం ఉంటుంది సో మనం ఇప్పుడు మనం వచ్చేసరికి ఆక్సిజన్ అందించే ప్రయత్నం చేశాము నెక్స్ట్ వచ్చేసరికి బ్లడ్ అనేది రక్తం అనేది మెదడుకు చేరే విధంగా ఛాతీ మీద ఒత్తిడి కలిగించాలి ఇక్కడ ఏపీసీలో బి అయిపోయింది సి అంటే చెస్ట్ కంప్రెషన్ సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి చెస్ట్ కంప్రెషన్ దీనికి ఎందుకు ఇంపార్టెన్స్ అంటే నేను కూడా చెప్తానండి ఒక ఎగ్జాంపుల్ మైకేల్ జాక్సన్ మనకి అతను ఇంట్లో ఉన్నప్పుడు మాస్ట్రోస్ వచ్చిందండి అతని దగ్గర ఫస్ట్ ఎయిడ్ వచ్చేసరికి ఆ మైకేల్ జాక్సన్ తీసుకొని అతని రూమ్ లో ఉన్న బెడ్ మీద పెట్టి అప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేశారు సిపిఆర్ అనేది ప్రయత్నం చేశారు సో సిపిఆర్ ప్రయత్నం చేసినా కూడా సో అతను చనిపోయాడు కారణం ఏంటంటే సో మైకేల్ జాక్సన్ పడుకోబెట్టిన బెడ్ మీద సో ఆ వ్యక్తి యొక్క శరీరం కింద బెడ్ అనేది ఉంది లేదా మెత్తటి వస్తువులు అనేది ఉన్నాయి సిపిఆర్ చేసేటప్పుడు అతను నేల మ్యాక్సిమం ఏదైతే నేల మీద పడుకోబెట్టండి లేని పక్షంలో కింద ఎలాంటి మెత్తటి వస్తువులు లేకుండా హార్ట్ అంటే రాక్స్ హార్ట్గా ఉండే విధంగా ప్లేస్ చేసి కంప్రెషన్ అనేది చేయాలి సో ఈ కంప్రెషన్ ఎలా చేయాలంటే సో అందరూ ఎలా మనం సినిమాలో చూస్తుంటామని చాలా శివాజీ మూవీ కానీ చాలా మూవీస్లో మనం చూస్తున్నాం ఛాతీ మీద ఒత్తిడి అనేది కలిగిస్తూ ఉంటారండి ఇంకా చెప్పండి రీసెంట్గా వచ్చిన ఇప్పుడు మాయమల్లి ప్రధాని కూడా మనకి తీసుకున్నారు సో అది కరెక్ట్ పద్ధతి కాదండి ఎక్కడ చేయాలని కూడా మనం చక్కగా మనం తెలుసుకోవాలి సో ఎలా కానీ మానవుడు శరీరంగా మనం చూస్తున్నట్లయితే సో మన యొక్క 2 ఫింగర్స్ ని తీసుకొని పొట్ట పైభాగంలో పొట్ట దగ్గర టచ్ చేస్తున్నాం టచ్ చేసినట్లయితే 2 ఎముకలు అనేది మనకి తగ్గుతా అండి సో పొట్ట పైభాగంలో ఎంత తగ్గితే అక్కడ నుంచి పైకి ఇలా 2 ఫింగర్స్ ని తీసుకొని వస్తే పొట్ట పైభాగంలో ముందుగా ఒక రో పోర్షన్ వస్తుందండి దానికి ఆ భాగం దగ్గర 2 వేళ్ళను ఇలా పెట్టుకొని సో ఈ 2 వేళ్ళ మీద ఇక్కడ మనం కంప్రెషన్ చేయాలి ఇక్కడ ఎందుకు మనం కంప్రెషన్ చేయాలంటే ఛాతీ భాగంలో స్ట్రాంగెస్ట్ బోన్ అనేది స్టర్నమ్ బోన్ అంటారండి సో ఈ బోన్ మాత్రమే మనకి దృఢంగా ఉంటుందండి కంప్రెషన్ చేసేటప్పుడు అంటే మనం ఒత్తిడి కలిగించేటప్పుడు ప్రెజర్ పడడం వల్ల సో బోన్ అనేది విరగకుండా స్ట్రాంగ్ గా ఉంటుంది అలా కాకుండా ఇక్కడ కానీ ఇక్కడ కానీ పెట్టి కంప్రెషన్ చేస్తే మనం ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఆ బోన్ విరిగి సో ఆ వ్యక్తి గుండె కానీ ఊపిరితిత్తులు కానీ తగిలి అతని ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది సో ప్రథమ చికిత్స చేసే వ్యక్తి గాయపడిన వ్యక్తికి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి కానీ ప్రాణాలు తీసే విధంగా ప్రయత్నం అనేది చేయకూడదు సో అందుకోసమే మనం సేఫ్ గా మనం చేయాలి సో ఇప్పుడు కంప్రెషన్ ఎలా చేయాలంటే ఈ చర్మం బోన్ మీద మనం కంప్రెషన్ ఎలా చేయాలంటే సో రైట్ హ్యాండ్ ఒక 2 ఫింగర్ రైట్ హ్యాండ్ ని ఇలా ప్లేస్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసరికి మరొక హ్యాండ్ తో ఈ ఫింగర్ ని ఇంటర్లాక్ చేసుకుని ఎక్కడైతే మనకు పొజిషన్ చెప్తానో
బేసిక్ టూల్స్ టు పర్ఫార్మ్ బిఎల్ఎస్ అండ్ బేసిక్ లైఫ్ సపోర్ట్ అయితే